లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 101వ కీర్తన 6వ వచనం చివరి లైన్ మనం చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం చివరి లైన్, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఈ కీర్తన గ్రంథాన్ని వ్రాశారు. దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని. ఈ రోజున మనం చూస్తే ఎంతోమంది పరిచారకులు ఉన్నారు. మేము పరిచారకులమే, మేము దేవుని పని చేస్తున్నాం, మేము దేవుని పనిలోనే కొనసాగుతున్నాం, దేవుని పరిచారకులం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే, అందరూ పరిచారకులు కాదు, నిర్దోష మార్గమందు నడుచువారే నాకు పరిచారకులు అవుతారు అని. హల్లెలూయా. ఎవరైతే నిర్దోషులుగా ఉంటారు, నిర్దోషులు అంటే ఏ దోషమూ లేనివారండి, ఎవరైతే నిర్దోషంగా ఉంటారో వారు మాత్రమే నాకు పరిచారకులుగా ఉంటారు. చూడండి, ఈరోజు మేము కూడా దేవుని పరిచారకులం, మేము కూడా దేవుని పని చేస్తున్నాం, మేము చేసేది కూడా ఆయన సేవే, మేము చేసేది కూడా పరిచర్యలో ఒక భాగమే అనుకునే వారిని కనుక మనం చూస్తే ఎన్నో అబద్ధాలు ఆడతారు, ఎన్నో అన్యాయాలు చేస్తారు, ఎన్నో మోసాలు చేస్తారు, అన్ని విషయాల్లో దోషులుగా ఉంటారు. ప్రజలు ఏలెత్తి చూపించేటట్లు వాళ్ళ బ్రతుకులు ఉంటాయి, కానీ వాళ్ళు కూడా అనుకుంటారు మేము నిర్దోషులమే అని. కానీ ఒక వ్యక్తి నేను నిర్దోషిని, ఒక వ్యక్తి నేను నీతిమంతుణ్ణి, ఒక వ్యక్తి నేను పరిశుద్ధుణ్ణి అనుకుంటే సరిపోదండి. ఒక వ్యక్తిని దేవుడే నమ్మకస్తుడని ఎంచాలి, ఒక వ్యక్తి దేవుని దృష్టికి నిర్దోషిగా బ్రతకాలి. మనుషుల ఎదుట మనం తెల్లబట్టలు వేసుకున్న మన రోత హృదయం ప్రభువుకి బాగా తెలుసు. మనుషుల ఎదుట మనం చక్కగా ప్రవర్తించిన మన లోపల మనం ఎంత దోషులమో దేవునికి తెలుసు. అందుకే బైబిల్ అంటుంది, మనుషులు మీ పై రూపాన్ని చూస్తారు, కానీ నేను నీ హృదయ అంతరంగాన్ని చూస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. ఈ భూమి మీద నిర్దోషులుగా బ్రతికే వారికి కొంత కష్టం కలగవచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని అవమానాలు జరగవచ్చు, కానీ చివరికి దేవుని ఎదుట మంచి పరిచారకులుగా ఎవరు నిలబడతారో తెలుసా? నిర్దోష మార్గమందు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే దేవునికి పరిచారకులుగా ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే అపొస్తలులైనటువంటి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఎవరు దేవునికి పరిచారకులుగా ఉండాలో కొన్ని విషయాలు తెలియజేశాడు. తిమోతి గారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేశాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, పరిచారకులు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1 తిమోతి 3:8వచనం, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాశక్తులను, దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారునై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. హల్లెలూయా. పరిచారకులు ఎలా ఉండాలి అంటే 3 విషయాలు దేవుడు తెలియజేశాడు. మాన్యులై ఉండాలి,
ద్విమనస్కులుగా ఉండకూడదు, మద్యపానాశక్తులై ఉండకూడదు, అంటే తాగుబోతులై ఉండకూడదు, దుర్లాభాన్ని అపేక్షించకూడదు. ఎవరి దగ్గర నుండో ఊరకనే లాభం రావాలి, దుర్వ్యాపారం చేసి లాభం రావాలి, ఏదైనా మోసం చేయాలి అని ఆశించేవారై ఉండకూడదు. చూడండి, ఇలాంటి వాళ్లే నాకు పరిచారకులు అవుతారు. పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని గైకొనాలంట. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనాలి. అలాంటి వారు కావాలట. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ఈ రోజున మనం చూస్తే ఎవరు పడితే వాళ్ళు పరిచారకులని చెప్పుకుంటూ, ఎవరు పడితే వాళ్ళు దేవుని పనిచేస్తున్నామని చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ దేవుని పరిచారకులు కాదు. ప్రస్తుతానికి ఇక్కడ పరిచారకులు అయినట్టు నటించవచ్చు, ప్రస్తుతానికి ఇక్కడ పరిచారకులు అని చెప్పుకొని బ్రతికేయచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను చూస్తున్నాడు. రెండు మనస్సులు కలిగిన వాళ్ళంటే ప్రభువుకి ఇష్టం లేదు, వారు దేవుని పరిచారకులు కాదు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా బ్రతికే వాళ్ళని ద్విమనస్కులు అంటారు. వాళ్ళ ముందు వాళ్ళ మాటలు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి విరోధంగా మాట్లాడే వాళ్ళు ద్విమనస్కులు. మీకు అర్థమైపోతూ ఉంటారు, వాళ్ళ ముందు బాగానే ఉన్నారే, వాళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, మీకు అర్థమైపోతూ ఉంటుందండి. అది ఎవరు చెప్పక్కర్లా, తెలిసిపోతూ ఉంటుంది. ద్విమనస్సు అంటే రెండు మనస్సులు. వాళ్ళు కలిసి ఉన్నట్టే ఉంటారు, కానీ మనస్సులు మాత్రం కలవండి, ఎందుకంటే వాళ్ళ మనసు రెండు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ద్విమనస్కుల్లాగా ఉన్న వాళ్ళు దేవుని పరిచారకులుగా పనికిరారు. దుర్లాభాన్ని అపేక్షించేవారు దేవుని పరిచర్యకి ఉపయోగపడరండి. దేవుని పరిచారకులు అని చెప్పుకోవడానికి సరిపోతుందేమో, కానీ దేవుని ఎదుట నువ్వు దోషిలాగా నిలబడాలి. ఇక్కడ బతికేయచ్చు, ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఇక్కడ స్థలాలు కొనుక్కోవచ్చు, ఇక్కడ వస్తువులు కొనుక్కోవచ్చు, ఇక్కడ వాహనాలు కొనుక్కోవచ్చు అండి, కానీ నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళిన తర్వాత తల దించుకోవాలి. అక్కడ అవమానము పొందుతావు. ఇక్కడ క్షేమంగా ఉన్నట్టున్నా, ఇక్కడ సేఫ్ అయిపోయినా, మనుషులను మబ్బి పెట్టినా దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడిపోతావు, ఎందుకంటే జీవితం సరైంది కాదు కాబట్టి. దేవుని పరిచారకులు ఎలా ఉండాలి అంటే దుర్లాభాన్ని అపేక్షించకూడదు. కేవలం దేవుడు మాత్రమే మనకు సహాయం చేయాలి. ఏ వ్యక్తి దగ్గర నుండి ఏదో వస్తుందని లాభాన్ని అపేక్షించి దేవుని నామానికి అవమానకరంగా బ్రతకడానికి వీలు లేదండి. మాన్యులై ఉండాలి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. ఈరోజు కోపం తగ్గదు, ఉగ్రత తగ్గదు, అసూయలు తగ్గవు, ద్వేషాలు తగ్గవండి. పోటాపోటీ పడాలని చూస్తాం. ఇంకెక్కడ దేవుని మాట మనం విన్నట్టు, ఇంకెక్కడ దేవునికి మనం లోబడ్డట్టు, పరిశుద్ధాత్ముడు లోపల నొప్పిస్తానే ఉంటాడు, పరిశుద్ధాత్ముడు లోపల దోషారోపణ చేస్తానే ఉంటాడు. అయినను ఆయనను లెక్క చేయకుండా ప్రవర్తించేవాళ్ళు, మేము కూడా పరిచారకులు అని చెప్పుకునేవాళ్ళు ఈనాడు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు అలా ఉంటే ఇప్పుడైనా మారు. వాక్యం నీ ఎదుట నిలువుటత్వంలాగా నిలబడింది. నీలో ఉన్న ముడతలు, మచ్చలు, డాగులు సరిచేసుకుంటే దీవించబడి రేపు దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడతావు. లేదంటే ఘోరమైన తీర్పులో రేపటి రోజు నువ్వు నిలబడి, ఈరోజు అవమానం లేకుండా ధైర్యంగా ఉన్నాను అనుకుంటే రేపటి రోజు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ప్రియ సహోదరి, నువ్వెలా ఉన్నావో చూసుకో, నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో, దేవుని ఎదుట నువ్వు దోషిగా ఉన్నావా నిర్దోషిగా ఉన్నావా చూసుకో. మనల్ని మనం పరీక్షించుకుంటే దేవుడు పరిచారకులుగా మనం పిలువబడతాం, దేవుని పరిచారకులుగా మనం పిలువబడతాం. చూడండి, ప్రభు అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను,
నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అందరూ పరిచారకులు కాదు సుమ, ఎవరైతే నిర్దోష మార్గాన నడుస్తారో, ఎవరైతే దేవుడు చెప్పినట్లు మంచి మనసు కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని పరిచారకులుగా ఉంటారు, దైవ దీవెన పొందుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, అమూల్యమైన నీ మాటలు మాకు తెలియచేసినందుకు వందనాలు. మనుషులు మెచ్చుకోవాలని మిమ్మల్ని దుఃఖపెట్టేవారిగా మా జీవితాలు ఉండకూడదయ్యా. ద్విమనసుకులుగా మేము ఉండకూడదు ప్రభువా. నైనా మంచి మనసు కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. దుర్లాభాన్ని అపేక్షించే వారిగా మేము ఉండకూడదు నాయనా. మేమంతా కూడా నీ మీద ఆధారపడే వ్యక్తులుగా బ్రతకాలి. అట్టి విశ్వాస జీవితం మా అందరికీ దయచేయండి. మాన్యులై ఉండాలి ప్రభువా. హెచ్చింపు, గర్వం, అసూయలు, ద్వేషాలు మాలో ఉండకూడదు నాయనా. మమ్మల్ని మేము తగ్గించుకొని నామాన్ని హెచ్చించే వారిగా ఉండాలి. అలాంటి వారే మీకు పరిచారకులు అవుతారని లేఖనాలు మాకు తెలియచేస్తూ ఉన్నాయి. మేమందరం కూడా నీ పరిచారకులుగా మారుదుముగాక. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులని మీరు చెప్పారు. మేమందరూ నిర్దోష మార్గంలో నడవటానికి సహాయం చేయండి. నీ ఎదుట మేము ఎప్పుడు దోషులుగా ఉండకూడదయ్యా, నిర్దోషులుగా బ్రతకాలి. అట్టి కృప మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తున్నాం. ఉదయకాలపు ఆశీర్వాదాలు నీ పిల్లల కుటుంబాల మీదకి వచ్చునుగాక. ఉదయకాలపు దీవెనతో ప్రతి బిడ్డ నింపబడునుగాక. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి కలుగునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రైజ్ యూ.